సరే ఇది ఆలోచన చేసిన తర్వాత మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటి అంటే మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా గుర్తు చేయాలి. చాలా సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పెద్ద ప్రజానాయకుడు ఏం కాదు. ఆయన ఒక మ్యానిపులేటర్. మ్యానిపులేటర్ అంటే రాజ్యాంగ వ్యవస్థల్లోనూ వ్యవస్థల్లోనూ తన సొంత మనుషుల్ని చొప్పింపచేసి వారికి హోదాలు కలిగించి, సొంత మనుషులనండి, సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మనుషులనండి, వారిని దానిలో చొప్పించి దానిలో స్థిరపరచి ఆయనకి కావాల్సినప్పుడు వారిని వాడుకొని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి తనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసేటటువంటి కార్యక్రమం, రాజకీయ శత్రువుల్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షణం, ఆ స్వభావం చంద్రబాబు గారి నైజం. ఇది జగమెలిగిన సత్యం. అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం, ఇవాళ కొత్తగా చెబుతున్నటువంటి అంశం కాదు. అదేవిధంగా మనం చూసాం, మనం ఏపీ కౌన్సిల్లో షరీఫ్ గారిని కూడా కౌన్సిల్ని ఏ విధంగా ఆ వ్యవస్థలో, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి షరీఫ్ గారిని శాసనమండలికి వెళ్లి గ్యాలరీలో కూర్చొని ఏ విధంగా ప్రభావితం చేసి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించి ఒక అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని, రూలింగ్ రూల్స్కు వ్యతిరేకమైన నిర్ణయాన్ని చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం. ఎస్, ఇవాళ కూడా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు, వీరు మాకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈయన గుంటూరు జిల్లా వాసి, దుగ్గిరాల సమీపంలో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆయన ఐఏఎస్ వివిధ పదవులు చేశారు. చౌదరి గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో 2016లో, అయ్యా చౌదరి గారు మీరు రిటైర్ అయ్యారు, రిటైర్ అయ్యి ఖాళీగా ఉండడానికి వీల్లేదు, మన స్టేట్ ఎన్నికల కమిషన్కు ఉంటే బాగుంటుందని రికమెండేషన్ చేసి సిఫారసు చేసి పాపం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారిని ఆ సీట్లో కూర్చోబెట్టారు, ఆ వ్యవస్థకు అధిపత్యం చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో వారు ఆశించిన ఫలితాలు వారికి దక్కడం లేదు, దక్కే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 175 స్థానాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలకు వెళుతున్నప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అనేక మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యోధాన యోధులైనటువంటి నాయకులు, ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నవారు తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ కూడా అటునుంచి మారుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అంతరించిపోతుంది అనేటువంటి ఒక భావన జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇది వాస్తవం. మేమేదో బెదిరిస్తున్నాము, దౌర్జన్యం చేస్తున్నాము, రవిడీతం చేస్తున్నాము అనేది వాస్తవం కాదు. అయితే ఎక్కడన్నా చెదురుమరుగు సంఘటనలు జరగలేదు అంటే జరగాయి, కానీ నిర్వీర్యమైపోయి ఉన్నది తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంకా 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. మనం పోటీ చేయడం అనవసరం అనేటువంటి ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కేడర్ వచ్చారు. తెలుగుదేశం పార్టీ కేడర్ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల యునానిమస్ అవుతున్నాయి. ఇదేమీ కొత్త కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారికి యునానిమస్గా చాలా చోట్ల సీట్లు వచ్చాయి, దానికన్నా ఎక్కువ మాకు వస్తున్నాయి. ఇవాళ సంఘటన జరిగాయి అంటే ఎక్కడ జరిగాయి? కొన్ని చోట్ల జరిగాయి. నేనేమంటానంటే ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ వ్యాధి వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మేము వాయిదా వేశామని చెబుతూనే, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, దీని మీద మేము స్పెషల్గా చూస్తున్నామని చూడండి, తప్పులేదు. ఎన్నికల కమిషన్ చూడవలసిందే, మాచర్లో జరిగిన సంఘటనల మీద చూడవలసిందే, స్పెసిఫిక్ కేసెస్ ఎక్కడైనా ఉంటే వాటిని పరిశీలించవలసిందే. కంట్లో నలుసుబడిందని కన్ను పీకేసుకుంటారా? ఆ కారణం చేత చేస్తే
ఇది కరోనా వైరస్ వల్ల వాయిదా పడలేదు, ఇది క్యాస్ట్ వైరస్ వల్ల వాయిదా పడింది. ఇది వాస్తవం. మీ ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవడం కోసం ఒక వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఆ పార్టీని కాపాడాలనే తాపత్రయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి ఫెయిర్గా యాక్ట్ చేయాలి, కుట్రపూరితంగా యాక్ట్ చేయకూడదు. మీరు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు అంటున్నారంటే, మీరు చెప్పారు, చాలామంది నాకు విజ్ఞప్తి చేశారు కరోనా వ్యాధి భయంకరంగా ఉంది. ఏ మీరు అనుకుంటే సరిపోయిందా? మీరు ఎవరితో సంప్రదించారు? ఒక ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని సంప్రదించవలసినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, కరోనా వ్యాధి వైరస్ వల్ల ఏం జరుగుతున్నది, ఏమిటి ఉన్న పరిస్థితులు ఏమిటని మీరు వీక్షించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? సమీక్ష చేయాలా లేదా? సమీక్ష చేయలేదు. మీ స్టాఫ్కి తెలియదు, మీ సెక్రటరీకి తెలియదు. రహస్యంగా డాక్యుమెంట్ తయారు చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది.